కరోనా వైరస్ కారణంగా విశాఖ జిల్లా అరకాపల్లి 81వ వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు మల్లా సురేంద్ర ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి టౌన్ ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని ఎస్ఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. అదేవిధంగా 81వ వార్డు టీడీపీ నాయకులు మల్లా సురేంద్ర మాట్లాడుతూ ఈ వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఇంట్లో నుంచి బయటికి రాకూడదని, ప్రతి ఒక్కరూ మేము ఇచ్చిన మాస్కులు ధరించి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రత పాటించాలని ప్రజలకు హితవు పలికారు. ప్రతి అరగంటకి దండకి కూడా లేదా చేతులు కడుతుంది, శుభ్రంగా ఉండాలి. మార్చ్ 31 వరకు కూడా మన విశాఖపట్నం రెండు కేసులు వచ్చాయని చెప్పి లాక్ చేశారు. మీరే బాధ్యతగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళని లేదు, విశాఖపట్నం లాక్ చేశారు మనల్ని. అంటే మనందరూ కూడా ఇంట్లోకే పరిమితం అవ్వాలి. నమస్కారం. ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మరి కరోనా వైరస్ చాలా ప్రమాదకరం. దయచేసి నిన్న మోడీ గారి పిలుపు మేరకు మరి భారతదేశం అంతా కూడా మరి సంఘీభావం తెలిపి మరి ఒకే మాట మీద నిలబడ్డారు. మరి దీనికి సహకరిస్తున్న మరి వైద్య రంగం వైద్యులు కానీ, మరి వాలంటీర్స్ కానీ, నర్సులు కానీ, మరి పోలీసు అధికారులు కానీ, మీడియా వర్గ్ కానీ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. మరి అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 2 నమోదయ్యాయి. మరి దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాను లాక్డౌన్ జిల్లాగా ప్రకటించారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది దీన్ని మన వరకు రాదులే, మనకేమీ జరగదులే అన్న ధీమాన్ని మాత్రం ఎవరు ప్రదర్శించొద్దు. ఎందుకంటే కరోనా వైరస్ అన్నది ఒక వ్యక్తి నుంచి అతను ఏం చేసినా ఎక్కడ ముట్టుకున్నా దాని మీద మనం చేసినా సరే మనకు వైరస్ సంభవిస్తుంది. మరి ఉదాహరణకి మన ముందు ఒక వ్యక్తి బస్సులో వెళ్ళాడంటే ఆ బస్సులో వెళ్ళిన వ్యక్తి తుమ్మినా మన ఆ ఏరియా ఆ ప్రాంతం అంతా కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడినా ఆ మాట్లాడిన వాళ్ళతో మనం మాట్లాడినా సరే వైరస్ లక్షణాలు వచ్చే సంభవాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో బాగా ఉండాలి. మరి నిన్న మొన్న మన మొన్న మరి అనకాపల్లి 81 ప్రాంతంలో హోమియో మందులు కీలకమైన దశలో ఉంది. ఇంతవరకు కూడా కేవలం ఏంటంటే విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో మాత్రమే రోగ లక్షణాలు కనిపించాయి. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అనేది ఏంటంటే రోగ వ్యాప్తి అనేది జరుగుతుంది, వైరస్ అనేది వ్యాప్తి జరుగుతుంది. ఇది చాలా కీలకమైనది. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చిందో ఇక్కడి నుండి తర్వాత అది వాళ్ళ యొక్క పక్కింటి వాళ్ళకి, నైబర్స్కి, ఈ విధంగా ఏమంటే శ్వాసలు ఇదనేది జరుగు వ్యాప్తి అనేది జరుగుతుంది. అలా ఎప్పుడు జరిగినట్టయితే మాత్రం అది దాని స్ప్రెడ్ అనేది చాలా వైరల్గా ఉంటుంది, చాలా ఎక్కువగా చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏంటి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ప్రతి మనిషిపోవడం ఒక వ్యక్తి మధ్యన కనీసం 1 మీటర్ దూరం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మన ఎంత చూసుకుంటే ఒక వాటిని సెల్ ఫోన్ వేరొకరు పట్టుకున్నా కానీ వైరస్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అది ప్రాప్తింటుంది. అలాగే మనం ఈ గేట్లు పట్టుకోవడం, తర్వాత డోర్లు పట్టుకోవడం, లేకుంటే బైక్ మీద చేయి వేయడం అనేది చేస్తుంటాం.